नमस्ते वेलकम टू सुमन टीवी नेनु मी जाह्नवी। सो प्रस्तुतम नेनु वनजक्क वाली इंटिकि वच्चेसानु। सो वनजक्क वाली इंट्लो वनजक्क दीवाली स्पेशल्स एदो चेस्तुन्नारु, मरि अदेंटो वनजक्कनि अडिगि तेलुसुकुंदाम। नमस्ते वनजक्क। नमस्ते अम्मा जानवी। అక్క మరి దివాళీ వచ్చేస్తుంది కదా, దివాళీ స్పెషల్స్ ఏదో చేస్తున్నట్టున్నారు, సో మా కోసం కూడా ప్లీజ్ చూపించరా, అసలు ఏం చేస్తారు అక్క దివాళీకి మీరు? దివాళీకి నార్మల్గా అంటే నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్స్లో అదొకటి. అయితే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు న్యూ ఇయర్స్కి చూసినట్టయితే ఫారిన్ కంట్రీస్లో గట్ట న్యూ ఇయర్కి వాళ్ళకి వీళ్ళకి ఎక్స్చేంజెస్ గిఫ్ట్స్ అవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మనం కూడా ఇక్కడ స్వీట్స్ అవి ఇస్తూ ఉంటాం అందరికీ కదా. అయితే చాలా ఇప్పుడు చూసే స్వీట్ షాప్స్ ఫుల్ బిజీగా ఉంటాయి. మనం ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్తాము, వాళ్ళకి స్వీట్ ఎక్స్చేంజెస్ అవుతాయి, వాళ్ళు నీకు స్వీట్స్ ఇస్తారు, వాళ్ళు మనం వాళ్ళకి స్వీట్స్ ఇస్తాము అవన్నీ. అయితే నేనేం చేస్తానంటే జనరల్గా నేను కొంచెం స్పెషల్గా కస్టమైజ్ అంటే నాకు ఇష్టమైన వాళ్ళకి నాకు చాలా అంటే ఇవ్వాలి, వాళ్ళకి ఆ ఇయర్ అంతా బాగుండాలి అని యాజ్ అ స్పిరిచువల్ హీలర్ ఈ టారో కార్డ్స్ ఇవన్నీ చేస్తాను. కాబట్టి నాకు ఎవరైతే నేను ఎవరికైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానో వాళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుంది అని ఆలోచించి ఒక 15 రోజుల ముందు నుంచి కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. చేసి నేను సొంతంగా నా అంతట నేనే దివాళీ గిఫ్ట్ ర్యాప్స్ చేస్తానన్నమాట వాళ్ళకి. ఓ బయట కొనొచ్చు, కొన్నవాటికంటే మనం సొంతంగా చేస్తే ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే మనం ఒక ఇంటెన్షన్ తోటి ఒక ఎనర్జీ తోటి ఒక మంచి ఫీలింగ్ తోటి అవతల వాళ్ళకి మంచి అవ్వాలని ఒక దాంతో చేస్తాం. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ఏదైనా ఇవ్వాలనుకో, ఇప్పుడు జాహ్నవీకి నేను ఏదైనా ఇవ్వాలి, ఓకే స్వీట్ అయితే నేను నార్మల్గా ఇచ్చేయచ్చు అందరం, కానీ ఏంటంటే మన ఇంట్లోనే కొంచెం సింపుల్గా సింప్లిఫై చేసుకోవచ్చు. స్వీట్స్ కొనాలన్నా బోల్డ్ అంతా ఇప్పుడు చూస్తే కాస్ట్ చూస్తే కూడా మనకి ఇవ్వాలనుకున్నా మనం కొంతమంది భయపడతాం ఎంతంత రేట్లతో ఇవ్వాలా ఇవ్వాలనే ఇంటెన్షన్ ఉంటుంది. అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ అది ఎంత బాగా మనం ఇస్తున్నాము ఎంత మంచి ఇంటెన్షన్తో ఇస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఇగో ఇక్కడ నేను ఇప్పుడు ముందు పెట్టుకొని కొంతమందికి నా క్లోజ్ ఫ్రెండ్స్ కోసం ఫ్యామిలీ వాళ్ళ కోసం నేను ఒక చిన్న గిఫ్ట్ ర్యాప్ చేస్తాను, చూస్తారంటే మీకు కూడా చూపిస్తాను. వెయిటింగ్, మీరు చూపిస్తారా? అయితే ఇవి యాక్చువల్గా అందరు తయారు చేసుకోవచ్చు ఇంట్లో. మీకు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే కనుక ఇలాంటి చిన్న చిన్న బాస్కెట్స్ కొనుక్కోండి, ఎక్కువ కాస్ట్లీ కూడా ఏమి ఉండవు. బయట కొన్ని 2000-3000 అవన్నిటికంటే కూడా ఇట్లాంటి చిన్న బాస్కెట్ సింపుల్గా మనకు చాలా ప్లేసెస్లో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇట్లాంటివి కొని పెట్టుకొని ఇప్పుడు ఇందులో నేను నా ఒక క్లోజ్ ఫ్రెండ్ కోసం ఇది ఒకటి తయారు చేస్తున్నాను. ఓకే, ఇందులో ఏమేమి తయారు చేస్తున్నానో చూడండి. యాక్చువల్గా ఇందులో కాస్త మీరందరూ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఇట్లాంటి టైం పాస్, ఐ మీన్ బాగుంటుంది సెలబ్రేషన్. మన సొంతంగా చేసేవరకైనా ఇస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇలాంటి పేపర్స్ ఏమైనా ఉంటే పాడేయకండి, ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చినవి ఉంటాయి కదా అవి, అంటే ఎవరైనా మీకు ఇచ్చినప్పుడు ఇట్లాంటి అయినా మనం ఏమైనా సామాన్ కొన్నప్పుడు గ్లాస్ వేర్ అలాంటివి కొన్నప్పుడు ఇట్లాంటి వాటితో ప్యాకింగ్ చేసిస్తారు. కాబట్టి ఇవి ఇలా పెడితే ఏంటంటే బాగా ఇది ఫిల్లింగ్గా ఉంటుంది, ఏమైనా మనం అందులో ఏమైనా సామాన్ పెడితే బాగా కనపడుతుంది అన్నమాట. సో ఇది ఇలా పెట్టేసి ఇందులో ఇప్పుడు ఏమేమి పెడతాం, దీపావళికి ఏంటి ఇంపార్టెంట్ అని అవి మాత్రమే ఇస్తాను. అండ్ దీపావళికే కాకుండా నేను ఎవరికైతే తయారు చేస్తున్నానో వాళ్ళకి ప్రస్తుతం ఏం అవసరం, అంటే నేను టారో కార్డ్ రీడింగ్ ద్వారా వాళ్ళకి ఫలానాది అవసరము, ఫలానా రెమెడీ చేస్తే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో బాగుంటుంది అని తెలుసుకొని వాళ్ళ కోసం స్పెషల్గా తయారు చేస్తున్నాను. కాబట్టి ఇందులో నేను ఏమేమి పెడతాను వాళ్ళకి, ఫస్ట్ ఇది ఒక సిల్వర్ కాయిన్. దీపావళి రోజు మనం ఓన్లీ లక్ష్మీదేవికే కాదండి వినాయకుడికి సరస్వతీదేవికి కూడా పూజ చేస్తాము. సో ఇది ఒక సిల్వర్ కాయిన్, లక్ష్మి సరస్వతి వినాయకుడు ముగ్గురు ఉన్నారు. ఈ వెనకాల చిన్న యంత్రం ఉన్నది, లక్ష్మీ యంత్రం. సో దీన్ని వాళ్ళకి నేను గిఫ్ట్గా ఇస్తున్నాను దీపావళి నుంచి వాళ్ళకి బాగుండాలని చెప్పి మంచి ఇంటెన్షన్తో మంచి ఉద్దేశంతో ఇది ఈ పౌచ్లో వేసి ఇది ఫస్ట్ పెడుతున్నాను ఇక్కడ. ఓకే, ఇది ఒక రెడ్ కలర్ క్లాత్, ఇది ఎందుకు ఇస్తున్నాను కూడా చెప్తాను. ఈ క్లాత్ని కూడా వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తున్నాను. దీని మీద వాళ్ళు ఏదైనా పూజ చేయాలనుకుంటే కనుక ఈ క్లాత్ మీద చిన్న విగ్రహాన్ని పెట్టి పూజ చేయొచ్చు. ఇప్పుడు ఇచ్చిన సిల్వర్ కాయిన్ కూడా దీని మీద పెట్టి పూజ చేయొచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్గా నేను వాళ్ళకి ఇది గిఫ్ట్ చేస్తున్నాను. ఇది దీన్ని కుబేర కుంచెం అంటారు.
కుబేర కుంచాన్ని ఇప్పుడు ధాంత్రేయదశిలో ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక అక్షయ తృతీయ, ధాంత్రేయదశి, వరలక్ష్మి రథం అట్లాంటప్పుడు మనం చక్కగా ఇది కొనుక్కోవచ్చు. కుబేర కొంచెం ఏంటంటే, కుబేరుడి దగ్గర ఎప్పుడు ఫుల్గా డబ్బులు ఉంటాయని చెప్తారు కదా, ఇందులో ఏంటంటే దీపావళి అప్పుడు ఆ 4 రోజులు పూజలప్పుడు ఇందులో చక్కగా దేవుడి దగ్గర పెట్టి ఇందులో మీకు తోచింది బంగారం వేస్తారా, వెండి వేస్తారా, చిల్లర వేస్తారా, కాయిన్స్, నోట్స్, ఏదన్నా వేయండి ఇందులో. ఇందులో వేస్తే ఎప్పటికీ మనకు ధనానికి లోటు ఉండదు అని చెప్పి ఈ కొంచెం కొని పెడతారనమాట. యాక్చువల్గా దీపావళికి ఇది కొన్నప్పుడు ఇది ఇలా ఈ రెడ్ దాని మీద ఇలాగ పెడతారని ఈ రెండు ఇలా ఇస్తున్నాను వాళ్ళకి. సో వాళ్ళ పూజ ప్రొసీజర్ నేను వాళ్ళకి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది ఒక గిఫ్ట్ వాళ్ళకి, ఇది కూడా ఇందులో పెట్టాను. ఈ క్లాత్తో పాటు ర్యాప్ చేసి వాళ్ళకి ఈ గిఫ్ట్ చక్కటిది ఇది. ఓకే, ఇది పసుపు కుంకుమ దీపావళికి కాబట్టి ఈ పసుపు కుంకుమని తర్వాత పెడదాం, అందంగా కనపడాలి కదా. ఇంకా మనం చేసేది ఏంటంటే, దీపావళికి మనం నార్మల్గా మన గుమ్మం ఎంత అందంగా ఉంటే లక్ష్మీదేవి అంత సంతోషంగా ఉంటారంటారు. సో ఇది ఒక తోరణం అన్నమాట, ఇది ఒక చక్కటి తోరణం, మన గుమ్మానికి కట్టే తోరణం ఇది. ఇలాంటిది ఇది కూడా ఇస్తున్నాను. సో ఆ దీపావళి రోజు ఎవరైనా కట్టుకోవాలనుకుంటే ఆ రోజు మంచి తోరణం ఇలాంటిది ఒకటి తెచ్చి కట్టుకోండి. ఇది ఒక గిఫ్ట్ వాళ్ళకి, దీనివల్ల వాళ్ళకి బాగుండాలని చెప్పి ఇది. నేను వేదిక్ న్యూట్రిషనిస్ట్ని కాబట్టి ఇది ఒక మంచి హెల్దీ గ్రీన్ టీ అన్నమాట. సో మీరు చక్కగా స్వీట్స్, చాక్లెట్స్ ఏం పెట్టాలంటే అది పెట్టవచ్చు. ఇది కూడా ఇందులో చక్కగా ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా మనం ఏం చేస్తాం, ఇదేంటి తెలుసా, నేను యాక్చువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రాగ్రెన్స్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క, అంటే ఒకరికి రోజ్ ఫ్రాగ్రెన్స్ బాగా వాళ్ళకి సూట్ అవుతుంది, వాళ్ళకి లక్ తీసుకొస్తుంది, ఒకరికి జాస్మిన్ తీసుకొస్తుంది, ఒకరికి శాండిల్ తీసుకొస్తుంది. ఇలాంటి పౌచెస్ తయారు చేస్తాను. ఏంటంటే ఇందులో ఇది తీసుకొని వెళ్ళి మీరు ఏదైనా మీ వార్డ్రోబ్స్, మీరు ఏదైనా చీరలు బట్టలు పెట్టుకుంటారో అక్కడ పెట్టుకుంటే దీంట్లో నుంచి ఉన్న సెంట్ అంత, దీంట్లో ఉన్న మంచి సువాసన మీ బట్టలకి అంత పట్టి మీరు ఎక్కడికైనా వెళ్తే మీరు వెళ్ళిన దగ్గరల్లా మీ పనులు చక్కగా జరిగిపోవాలని ఇలాంటి పౌచెస్ పర్సనలైజ్ చేసి వాళ్ళ కోసం నేను ఇది కూడా ఇందులో పెట్టాను. దీంతోపాటు ఈ తాబేలు ప్లస్ రాగి ప్లేట్లో తాబేలు, ఇది లక్ష్మీ స్వరూపం, ఇంటికి చాలా లక్ ఉంటుందని చెప్తారు కాబట్టి అదృష్టం బాగుంటుందని, దీపావళి రోజులు ఏంటంటే పెట్టుకుంటే బాగుంటుందని ఇది కూడా నేను నా ఫ్రెండ్ కోసం ఇందులో ర్యాప్ చేశాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ దీపావళికి మనం ఏం చేస్తాం, దీపాలు కాబట్టి ఈ దీపాలని కూడా చక్కగా ఇందులో పెట్టేసి ఇప్పుడు మనం దీని మీద ఇంకొక క్లాత్, వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి ఇందులో ఇది వేసేసి చక్కగా దీన్ని ర్యాప్ చేసి గిఫ్ట్ ప్యాక్ రెడీగా ఉంది. దీపావళికి ఇలాంటి చక్కగా చిన్న చిన్న ర్యాప్స్ ఇలాంటివి తయారు చేసుకుంటే మీ పర్సనల్గా ఎక్కువ స్పెండ్ చేయ అవసరం లేదు, వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది, నా కోసం పర్సనల్గా తయారు చేశారు అన్న ఒక ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. ఇలా చేసి వాళ్ళకి ఇస్తే ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ వాళ్ళు వాడతారు, ఎందుకంటే ఇందులో ప్రతిదీ పూజకి సంబంధించింది, వాళ్ళ లక్ కోసం ఇచ్చేది, వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగుండాలని ఒక మంచి ఎనర్జీతోటి, మంచి ఇంటెన్షన్తో ఇది నేను తయారు చేసి దీన్ని నేను ఎనర్జైజ్ చేసి నా ఫ్రెండ్కి ఇవ్వబోతున్నాను. సో తనకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, వావ్, రియల్లీ సూపర్ 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 అవన్న జక్క, అసలు అంటే నిజంగా సూపర్. మీరు చేస్తున్నప్పుడు మీ కళ్ళల్లో ఆ ప్రేమ, ఎఫెక్షన్, అసలు అవి చూస్తుంటే కూడా ఈ గిఫ్ట్ నిజంగా మీ ఫ్రెండ్స్ అందరూ చాలా లక్ అక్క నిజంగా. అంటే ఇంత, అంటే వాళ్ళ గురించి ఎంత ఆలోచించి ఎంత ప్లాన్తో మీరు ప్రిపేర్ చేశారు, నిజంగా ఎంత గుడ్ ఇంటెన్షన్, చాలా బాగుంది, బాగుండాలి. సో ఇలా చూస్తుంటే నిజంగా నాకు కూడా అనిపిస్తుంది అక్క, నేను కూడా నా ఫ్రెండ్స్ కోసం ఇలా ఏమైనా చేసి ఇస్తే. అంటే మీకున్నంత ఓపిక ఆఫ్ కోర్స్ మాకు ఉండదు, అంత పేషెన్స్ చాలా అవసరం. సింపుల్ చేసే సరదాగా ఉంటుంది. యాక్చువల్గా మన ఇంట్లో పిల్లలు అందరూ కలిసి కూర్చొని చేస్తా ఉంటే బాగుంటుంది ఆ ఫీలింగ్, మనం ఇష్టమైన వాళ్ళ కోసం చేస్తాం, బయట వెళ్ళి కొనేసుకోవచ్చు లైన్లో నుంచొని. కానీ అది ఇంత, అంటే చూడండి మీరు ఒక్కొక్కటి ఎంత క్రియేటివ్గా, అంటే వాళ్ళ కోసం ఎంత క్రియేటివ్గా ఆలోచించి చేశారు, సూపర్ నిజంగా, గ్రేట్. అసలు నిజంగా ఓపిక అంటే మన చక్క నాకు ఆల్రెడీ తెలుసు, బట్ ఈరోజు ఇంకా ఇంకా చాలా బాగుంది. బట్ మేము కూడా ఇలాంటివి తయారు చేసి ఇవ్వచ్చు, చేయవచ్చు. ఇలాంటివి తెచ్చుకొని మీరు అందులో చాక్లెట్స్ కొనుక్కోవచ్చు, యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా, అంటే మీ ఇష్టంగా చేస్తే. నేను ఈ స్పిరిచువల్ లైన్లో ఉన్నాను కాబట్టి
వాళ్ళకి ఏది బాగుంటుంది, వాళ్ళ ఇంటికి ఏది మంచిది అని చెప్పి. స్వీట్స్ ఏముంది అక్క షాప్లో కొంటాం, ఈరోజు తింటాం అరిగిపోతే అయిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇది అయితే ఇంకా లైఫ్ టైం గుర్తుపెట్టుకునే గిఫ్ట్. సూపర్ వనజక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. సో చూసాం కదా, సో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్, ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలని, అట్ ద సేమ్ టైం ఇలా తయారు చేసి మనం తీసుకోవాలి, మనకి ఇవ్వాలి, ఇలాంటి ఎన్నో అనిపిస్తున్నాయి కదా. సూపర్ ఉంది కదా, నాకైతే ఫుల్ నిజంగా చాలా యాంగ్జైటీ అయ్యాను. చాలా బాగుంది, బ్యూటిఫుల్. సో మరో బ్యూటిఫుల్ వీడియోతో మరో చక్కటి రెమెడీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. నమస్తే.